ప్రజల్లో ఉన్న మాస్ ఇమేజ్ తన కుమారుడికి లేదని తేల్చేసినట్లు ఉన్నాడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. దీంతో మాస్ ఫాలోయింగ్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ను ఎలాగైనా సరే తిరిగి తన వైపు తిప్పుకోవాలని చూస్తున్నాడట. 2019 ఎన్నికల్లోగా ఎన్టీఆర్ ను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే మరోసారి అధికారం చేపట్టడం ఖాయమని ఇందుకోసం పావులు కదుపుతున్నాడట. తారక్ తో రాయబారానికి పార్టీ ప్రతినిధులను పంపి బతిమాలుతున్నాడని సమాచారం. ఇప్పటికే ప్రత్యేక హోదా విషయంలో పవన్ అసంతృప్తితో ఉన్నాడని, ఒకవేళ జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో బరిలో దిగితే ఇబ్బంది పడాల్సి వస్తుందని తెలిసి ఎన్టీఆర్ ను వ్యూహాత్మకంగా ఆహ్వానిస్తున్నట్లు ఓ వార్త కోడైకూస్తుంది. కాగా 2009 ఎన్నికల ముందు ఎన్టీఆర్ ను వాడుకుని వదిలేసిన చంద్రబాబుకు ప్రస్తుతం తారక్ జై కొడతాడా హ్యాండిస్తాడో వేచి చూడాల్సిందే. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.